ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. రిటెన్షన్ జాబితా ప్రకటనతో రిలాక్స్ అయిన అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. గత సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరుగురి కోసం గట్టిగానే ప్రయత్నించబోతుందని సమాచారం. అన్ని విభాగాలను ఫుల్ గా కవర్ చేసేలా పెద్ద ప్లానే వేసింది. ఈ ప్లాన్ లో భాగంగా ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ లో నటరాజన్ ను సన్ రైజర్స్ మళ్లీ వేలంలో తీసుకునే ఛాన్స్ ఉంది. గత ఐపీఎల్ సీజన్ లో అతను 19 వికెట్లు తీశాడు. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ దేశవాళీ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. 2017 నుంచి అత్యధిక బెట్టింగ్ తగ్గించుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో 61 మ్యాచ్లు ఆడి 67 వికెట్లు తీశాడు. ఎకానమీ పరంగా కూడా పర్వాలేదనిపిస్తుండడంతో పాటు డెత్ ఓవర్స్ లో కీలకం కానుండడంతో నటరాజన్ ను మళ్లీ సన్ రైజర్స్ జెర్సీలో చూడొచ్చు. అలాగే సన్ రైజర్స్ ఫోకస్ పెట్టిన మరో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన వెంకటేష్ అయ్యర్ మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ స్లాట్ ను ఫిల్ చేసేందుకు చూస్తున్న ఎస్ఆర్హెచ్ కి అయ్యర్ మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. గత సీజన్ లో కేకేఆర్ కు మిడిల్ ఆర్డర్ లోనే అతను మంచి ఇన్నింగ్స్ లను కూడా ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ తన హార్ట్ హిట్టింగ్ బ్యాటింగ్ తో పాటు అవసరమైన సమయంలో బౌలింగ్ కూడా చేయగలడు. గత సీజన్ లో కోల్కతా తరఫున 370 రన్స్ చేశాడు. ఇదిలా ఉంటే బౌలింగ్ ఆప్షన్స్ ను మరింత పెంచుకునే లక్ష్యంతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 2015-17లో సన్ రైజర్స్ తరఫున ఆడిన మహమ్మద్ సిరాజ్ ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ఆర్సీబీ సిరాజ్ ను వేలంలోకి వదిలేసినా మళ్లీ పోటీ పడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక కెరీర్ చివరి దశలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ పై కూడా హైదరాబాద్ ఫ్రాంచైజ్ కన్నేసింది. అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ వేలంలోకి వదిలేసింది. దీంతో వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి కూడా హైదరాబాద్ టీం ఆసక్తిగా ఉంది. అశ్విన్ ఐపీఎల్ కెరీర్ లో 212 మ్యాచ్లు ఆడి 180 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అశ్విన్ కోసం 1-2 టీమ్స్ బిడ్ వేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు యువ ఆటగాడు అబ్దుల్ సమద్ కూడా మళ్లీ హైదరాబాద్ జట్టుకే తిరిగి వస్తాడని తెలుస్తోంది. 2020 నుంచి ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతున్న సమద్ ను ఆ ఫ్రాంచైజ్ వేలంలోకి వదిలేసింది. తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన 23 అబ్దుల్ సమద్ 2020లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. సమద్ ఐపీఎల్ 2024లో 16 ఇన్నింగ్స్లలో 182 పరుగులు చేశాడు. మొత్తం 50 ఐపీఎల్ మ్యాచ్లలో అతను 146.07 స్ట్రైక్ రేట్ తో 577 పరుగులు చేశాడు. అతను ఫినిషర్ గా మంచి గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఫ్రాంచైజ్ సమద్ ను ఆర్టీఎం కార్డ్ తో దక్కించుకునే అవకాశం ఉంది.